అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఈ కోవిడ్ తీవ్రమైన పరిస్థితుల్లో ప్రజలు పడుతున్న బాధలు, వాళ్ళ గాథలు, ప్రాణాలు కోల్పోవటం, ఆటో రిక్షాల్లో బెడ్లు లేక అంబులెన్స్లో వ్యాన్లలో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి రావటం హృదయ విదారకంగా ఉంది. అసలు ఇప్పటికీ చరిత్రలో బహుశా ఈ వందేళ్లలో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలే. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు లాస్ట్ మంత్ ఆయన ఎలక్షన్స్ మార్చిలో ఆయన చెప్పింది, స్థానిక సంస్థల ఎన్నికలు వారం రోజుల్లో 2 వారాల్లో పెట్టాలా, లేకపోతే సెకండ్ వేవ్ వస్తుంది, ప్రమాదకర పరిస్థితులు వస్తున్నాయి అని ఎవరో చెప్పిన మాట కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సెకండ్ వేవ్, ప్రమాదకర పరిస్థితులు వస్తున్నాయని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి మీరు తీసుకున్న చర్యలు ఏంటి, సెకండ్ వేవ్ కి సంబంధించిన ముందు జాగ్రత్తలు ఏం తీసుకున్నారు, ఏం అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు క్రియేట్ చేశారు, ఫస్ట్ వేవ్ లో కనీసం ఒక వీధిలో 2-3 వస్తే కంచి వేసేసి పోలీస్ కాపలా ఉన్నారు, ఆ వీధి టెస్టులు చేశారు. ఈరోజు గ్రామాలు ఒక్కొక్క గ్రామంలో 40-50 మందికి వస్తే మీరేం చర్యలు తీసుకోవటం, ఫస్ట్ వేవ్ లో తీసుకున్న చర్యల కంటే సెకండ్ వేవ్ లో చాలా నిర్లక్ష్యం ఈరోజు ప్రభుత్వం చూపిస్తుంది. ఆఖరాన వెంటిలేటర్స్ లేవు, వెంటిలేటర్స్ ఉన్న వెంటిలేటర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు నెల్లూరులో ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి వరకు దాదాపు 50-60 వెంటిలేటర్స్ ఖాళీగా ఉన్నాయి. 36 వెంటిలేటర్స్ ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన లాస్ట్ టైం వెంటిలేటర్స్, అవి కూడా వాడుకోలేని పరిస్థితి. మీరు నాన్ కోవిడ్ కోవిడ్ హాస్పిటల్స్ గా నోటిఫై చేసినారు ప్రైవేట్ హాస్పిటల్స్ కి, కనీసం వాటికైనా ఆక్సిజన్ వెంటిలేటర్స్ ఇచ్చి ఉండొచ్చు, అది కూడా మీరు ఇవ్వటం లే. స్టాఫ్ రిక్రూట్ చేసుకోవాలి. ఈ రోజు చెప్తున్నారు మీరు ఇంతమంది ప్రాణాలు పోయిన తర్వాత, ఆరోగ్యం దెబ్బతినిపోయిన తర్వాత, ఆర్థికంగా వాళ్ళు దెబ్బతినిపోయిన తర్వాత, అన్నిటికంటే ముఖ్యమంత్రి గారు సెకండ్ వేవ్ ప్రమాదం అని మీరు చెప్పిన తర్వాత కనీసం ఇంతమంది మీరు 42 మందిని సలహాదారులుగా, ప్రభుత్వం సలహాదారులుగా వాళ్ళకి స్టేటస్ ఇచ్చి జీతం ఇచ్చి మంత్రి హోదాలు అనుభవిస్తున్నారు. మీరు ఇటువంటి సిచ్యువేషన్లో, పాండమిక్ సిచ్యువేషన్లో ఏం ఒకరో ఇద్దరునో మీరు అడ్వైజర్స్గా ఈ హెల్త్ ఎక్స్పర్ట్స్ని అనుభవం ఉండేవాడని మీరు ఎందుకు అపాయింట్ చేయలేకపోయినారు? ఇప్పుడు మంత్రి గారు వర్క్ చేస్తారు, మంత్రి గారికి ఇటువంటి సిచ్యువేషన్ ఆయనకు తెలియదు, ఆయనకు అనుభవం లేదు. అయ్యే సెక్రటరీస్ ఉన్నారు, మీరు ఆరోగ్యం హెల్త్ కు సంబంధించిన ఎక్స్పర్ట్స్ ని మీరు ఎందుకు అపాయింట్ చేయలేదు? ఇటువంటి సిచ్యువేషన్ నార్మల్ గా ఈ రోజు రేపు చూస్తామనేది కాదు, తీవ్రమైన పరిస్థితులు మీరు ఎందుకు చేయలేదు మాకు అర్థం కాల. మీరు నేనేమంటానంటే మే ఆక్సిజన్ గురించి కానీ, ఆక్సిజన్ బెడ్స్ గురించి కానీ, వెంటిలేటర్స్ గురించి కానీ ఏ రోజైనా సెకండ్ వేవ్ గురించి మీరు ఆలోచించారా? కళ్యాణ మండపాలు బుక్ చేయండి, పారామెడికల్ కాలేజెస్ తీసుకోండి, అన్ని కాలేజెస్ ని మీరు కోవిడ్ కింద మార్చండి, కనీసం అక్కడ ఉండే స్టాఫ్, అడిషనల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, అదర్ డాక్టర్స్ వాళ్ళందరినీ అపాయింట్ చేయండి. స్లైట్ సిమ్టమ్స్ ఉండే వాటికి వాళ్ళు చూసుకుంటారు, ఆ బెడ్లు చాలు. సీరియస్ అయినప్పుడు వెంటిలేటర్స్, ఆక్సిజన్ అన్నప్పుడు హాస్పిటల్స్ కి షిఫ్ట్ చేయండి. అసలు ఇంత దారుణంగా గాలి వదిలేస్తారని మేము అనుకోలేదు. ఈరోజు పరిస్థితి ఏంటి, మొత్తం మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలుగా మారిపోయినాయి. కారణం ఏంటో తెలుసా? మీరు ఆరోగ్యశ్రీ చెప్పారు ముఖ్యమంత్రి గారు, 1000 రూపాయల పైన, 1000 పైన ఎంతైనా సరే 1 రూపాయి మీరు కట్టాల్సిన అవసరం, ఏ హాస్పిటల్ అయినా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పారు. ఏమైపోయింది ఈరోజు, ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ పేషెంట్ ని ట్రీట్ చేయటం లే, ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు, ఈహెచ్ఎస్ లేదు, ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, చితికిపోయినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో ఉండే ప్రైవేట్ హాస్పిటల్లో, రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతమందికి ఆరోగ్యశ్రీ, ఎంత పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్ ఆరోగ్యశ్రీ కింద చేశారు, ఈహెచ్ఎస్ కింద చేశారు? వాళ్ళందరూ 4-5 లక్షల బిల్లులు కట్టుకొని ఆర్థికంగా చితికిపోయినారు, సగం ఆ బాధతో చనిపోతున్నారు. మీరు నెల్లూరులో వెంటిలేటర్స్ లేక మెట్రాస్ కి, బెంగళూరుకి, అంటే మొత్తం చిత్తూరు బార్డర్ లో ఉండే
వాళ్ళందరూ హైదరాబాద్కి పోయేసేసి బెంగళూరు పోయి మెడ్రాస్కి పోతే 4 గంటల జర్నీ టైంలో వాళ్ళ ఆరోగ్యం మరింత క్షీణించి చనిపోయినారు. మేము కళ్ళారా చూస్తున్నాం 30 ఏళ్ల కుర్రోళ్ళు చనిపోతున్నారు, పసి వయసులో వాళ్ళు చనిపోతున్నారు. ఏంటంటే ఇమ్మీడియట్ గా వెంటిలేటర్స్, వెంటిలేటర్ బెడ్స్ మనం ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు మీరు ఈ విధంగా ఇంత నిర్లక్ష్యం చేశారు? ఏం ఒక ఇప్పుడు ఆరోగ్యం ఇది రాష్ట్రం బడ్జెట్ 2,20,000 కోట్లు మీరు పెట్టుకొని ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, వెంటిలేటర్స్ కోసం, ఆక్సిజన్ బెడ్స్ కోసం, అడిషనల్ స్టాఫ్ కోసం 1,000 కోట్లు మీరు ఎందుకు ఖర్చు పెట్టొద్దని ఎవరు అడుగుతున్నారు? మేము కేరళలో ప్రతిపక్ష నాయకుడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టుకొని ఫస్ట్ వేవ్ లో చాలా సక్సెస్ఫుల్ గా పోయినారు. ఈ రోజు కూడా ఆక్సిజన్ కొరత లేకుండా డెత్స్ ఎక్కువ కాకుండా చూసుకుంటున్నారు. మీరు ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిని పిలుస్తారు, మాట్లాడతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయటంలా. కనీసం ఈ హెల్త్ దాంట్లో వాళ్ళు ఎవరైతే మంచి అనుభవం ఉన్న వాళ్ళతో మీరు సమీక్షలు చేసినట్టు కూడా మాకు కనపడటంలా. ఇది దారుణమైన పరిస్థితి. రాజకీయాలు కాదు మేము మాట్లాడేది, ప్రజల ప్రాణాల గురించి, ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి, ప్రజల ఆర్థిక పరిస్థితి, పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడతాం. ఇట్స్ అన్ఫార్చునేట్. ఈరోజు విజయనగరంలో జరిగింది, రేపు ఇంకో దగ్గర జరగద్ది. ఆక్సిజన్ విషయంలో ప్రతి క్షణం గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర నుంచి ప్రైవేట్ హాస్పిటల్ వరకు మేము చూస్తున్నాం, వాళ్ళు కూడా నిద్రహారాలు మానేసి ఆక్సిజన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళని తప్పుపట్టే దానికి లేదు, డాక్టర్స్ అండ్ స్టాఫ్ వర్క్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మీరు ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసేసి, అయ్యా మీరు ఇదిగో మీకు అడ్వాన్స్ ఇస్తున్నాం, ప్రతి హాస్పిటల్ కింద 1-2 కోట్లు ఇస్తున్నాం, చేరిని చేరినట్టు ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ వస్తారో వాళ్ళందరినీ ఆరోగ్యశ్రీ కింద ట్రీట్ చేయండి, ఈహెచ్ఎస్ ఎవరైనా వస్తే అలౌ చేయండి, మేము డబ్బు ఇస్తాం, ఇబ్బంది లేదు. అంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా. మీరు అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, సెకండ్ వేవ్ గురించి ఒక్క అరగంట మీరు ఆలోచించారా అని పడుతున్నాం. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. ఇది నిజంగా ప్రజలకి మిమ్మల్ని మీకు ఓట్లేసి భారీగా గెలిపించిన మనుషుల ప్రాణాలు మీరే తీస్తున్నారు. ఇది నిజంగా క్షమించరాని నేరం. ఈరోజు ఇక్కడ తమిళనాడు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసింది, మా ఆక్సిజన్ పక్క రాష్ట్రాలకు పోనీయకుండా మేము రిస్ట్రిక్ట్ చేసుకునే దానికి అనుమతి ఇవ్వమని చెప్పాను. అది కూడా జరిగితే బార్డర్లో ఉండే చిత్తూరు, నెల్లూరు, ఈ జిల్లాలన్నీ, కడప, కర్నూలు, ఈ జిల్లాలన్నిటికీ కూడా చాలా ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. మీరు ఫస్ట్ వెంటనే మీరు చేయాల్సింది నిధులు విడుదల చేయండి. 2, ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ అన్లిమిటెడ్గా మీరు చెప్పిన మాట ప్రకారం 1,000 రూపాయల పైన అన్నారు. ఇంతకంటే తీవ్రమైన ఆర్థిక ఆరోగ్య ఎమర్జెన్సీ పరిస్థితులు రావు. ఆరోగ్యశ్రీ అండ్ ఈహెచ్ఎస్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడండి, ఆక్సిజన్ కొరత లేకుండా చూడండి, నిధులు విడుదల చేయండి, ఎక్స్పర్ట్ టీంని వెంటనే అపాయింట్ చేయండి. పరిస్థితులు ఇతర రాష్ట్రాల్లో ఉండే పరిస్థితుల్ని ఒకసారి అంచనా వేసుకోండి, వాటిల్లో ఏది మెరుగైన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారో పక్క రాష్ట్రాలు, కేరళ కానీ ఇంకో రాష్ట్రంలో కానీ దాని కన్సర్న్ చూపించండి. నిన్న కేజ్రీవాల్ ప్రధానమంత్రి గారి సమావేశంలో కేజ్రీవాల్ గారు ప్రజలందరూ హర్షించినారు. వాస్తవాలు మాట్లాడే, ధైర్యంగా మాట్లాడే, ఆ పరిస్థితికి తీసుకురండి, ప్రజల ప్రాణాలు కాపాడండి, ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు, ఈ యుద్ధాలు, 2వ ప్రపంచ యుద్ధం, 1వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు రాని పరిస్థితులు ఇప్పుడు వచ్చాయి. కానీ మీరు ఏదో తాపీగా కూల్గా అసలు దీని గురించి సీరియస్నెస్ లేకుండా మీ మంత్రివర్గం కానీ మీరు కానీ టోటల్ గవర్నమెంట్ ఇస్ రెస్పాన్సిబుల్, ఇది కరెక్ట్ కాదు, ఇది క్షమించరాని నేరం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైనది ఇంకోటి లేదు. మీరు ఎంత కావాలంటే బడ్జెట్లో మీకున్న దాంట్లో ఎంత డైవర్ట్ చేసినా మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, ఇతర శాఖలకు ఇచ్చిన డబ్బు డైవర్ట్ చేసినా మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు. ఎందుకు ఇంత ఘోరంగా పరిస్థితులు వస్తున్నాయో మాకు అర్థం కావటం లేదు. దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, ఈ క్షణం నుంచి మీరు ఎక్స్ట్రా కేర్ తీసుకోండి,
ఎక్స్ట్రాడినరీ పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.